ఆగమన కాలానికి సిద్ధం కావడానికి ముందుగా అసలు ఆగమన కాలం అంటే ఏమిటి, ఈ కాలంలో మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని నేను ఇటీవల ఒక వీడియో ద్వారా వివరించాను. ఆ వీడియోను చూడకపోతే చూడండి, నేను పైన లింక్ ఇస్తాను, అలాగే వీడియో ఎండింగ్లో కూడా నేను కార్డులో ఇస్తాను. ఇప్పుడు మనం దానికి కొనసాగింపుగా ఆగమన కాలానికి ఎలా సిద్ధం కావాలో తెలుసుకుందాం. అయినా ఇప్పుడు ప్రత్యేకంగా సిద్ధం ఎందుకబ్బా అనే సందేహం మీకు వస్తుందా? మనం గత వీడియోలో చెప్పుకున్న విధంగా పూర్తి మంచి వ్యక్తిగా జీవిస్తూ దేవుడు చెప్పినటువంటి నియమాలన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తులమైతే ఇప్పుడు ప్రత్యేకంగా సిద్ధం కావాల్సినటువంటి అవసరమేం లేదు. కానీ అలా కాకుండా లోక మార్గంలో పడిపోయి ఆధ్యాత్మిక దాహం కొని ఉంటే తప్పక సిద్ధం కావాల్సిందే. నేను ఈ కాలానికి సిద్ధమవుతున్నాను, దీనికోసం నేను అనుసరించేటువంటి కొన్ని మార్గాలను నేను మీకు చెబుతాను. సో మీకు నచ్చితే ఈ అంశాలు మీరు కూడా ఈ మార్గంలోనే ప్రయాణించవచ్చు. ఇందులో మొట్టమొదటిది నేను అనుసరించే మొదటి మార్గం పాప సంకీర్తన పశ్చాత్తాపం. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత క్లిష్టమైన అత్యంత ప్రాముఖ్యమైన దశ ఇదే. అందుకే చూడండి, క్రీస్తు కూడా తన సువార్త ప్రబోధం ప్రారంభంలో మారు మనసు పొందండి అంటూ నినాదాన్ని ఇచ్చాడు. పాప ఒప్పుకోలు, పశ్చాత్తాపం, ఈ రెండు కలిస్తే వచ్చేదే మారు మనసు. పాపాలను ఒప్పుకోవాలంటే మనం చేసినటువంటి పాపాలన్నింటినీ గుర్తు తెచ్చుకోవాలి, వీలైతే రాసుకోవాలి, వాటన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని మన్నింపునకు పశ్చాత్తాపమునకు సూచికగా గురువు ఇచ్చినటువంటి ప్రార్థనలను జపించాలి. ఇది మొదట్లో యాంత్రికంగా ఉండొచ్చు, కానీ పాపాలను ఒప్పుకున్న తర్వాత వాటిని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నప్పటికీ ఒప్పుకోకపోయినప్పటికీ మనకు ఏదో ఒక ఇన్విజిబుల్ ఫీలింగ్ అయితే ఉంటుంది, నా పాపాలు క్షమించబడ్డాయా లేదా అని. ఇది మొదట్లో అలాగే ఉండవచ్చు, కానీ ఒక చిన్నపిల్లవాడు ఒక బాల్ అనేటువంటి స్పెల్లింగ్ అక్షరాన్ని నేర్చుకునే ముందుగా బిఏఎల్ఎల్ అని స్పెల్లింగ్ నేర్చుకుంటాడు. సో వాడికి బాల్ అంటే ఏంటో పూర్తిగా తెలియదు, బి అంటే ఏంటో తెలియదు, ఏ అంటే ఏంటో తెలియదు, ఎల్ఎల్ అంటే కూడా ఏంటో తెలియదు, కానీ ఆ పదాన్ని బట్టి పడతాడు. పెరిగిన తర్వాత ఆ పదాన్ని అర్థం చేసుకుంటాడు, అది ఏంటి, ఎలా వచ్చింది అనేటువంటి ఆ విషయం అతనికి పూర్తిగా అర్థమవుతుంది. మనం కూడా ఆ దశలో నుంచే మన యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకుందాం. రెండవది దైవవాక్కు. ప్రతిరోజు మనం చెప్పేటువంటి పరలోక జపంలో నానాటికి కావలసినటువంటి ఆహారాన్ని మాకు ప్రసాదించు తండ్రి అని దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. ఇది భౌతికమైనది, అలాగే ఆధ్యాత్మికమైనది కూడా. మొదటగా మనం బతికేందుకు శారీరక శక్తి కోసం తిండి అవసరం, అలాగే మనిషి ఆధ్యాత్మికంగా బ్రతికి ఉండేందుకు దైవ వాక్కు అవసరం. ఈ విషయాన్ని క్రీస్తు స్వయంగా చెప్పారు. సైతాను ఆయన ఆహారం విషయంలో రాళ్లను రొట్టెలుగా చేసుకోనమని చెప్పగా, మనిషి కేవలం రొట్టె వలన మాత్రమే కాదని దేవుని నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడు అని క్రీస్తు సూటిగా చెప్పాడు. అంటే దేవుని వాక్కును మనం మననం చేయాలి. లేఖనాల గురించి తెలియకపోతే క్రీస్తు గురించి తెలియనట్లే అన్నటువంటి పునీత జెరోమ్ గారి మాటలను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు. కనుక ఆగమన కాలంలో మనం దైవవాక్కును వీలైనంత ఎక్కువగా ధ్యానిద్దాం. మూడవ అంశం ప్రార్థన. ఈ అంశం లేనిదే ఆధ్యాత్మిక మార్గం సంపూర్ణం కాదు. ప్రార్థన చేయడం రావట్లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. స్టేజ్ మీద బోధకులు చేసేటువంటి ప్రార్థనలు చూసి వారిలాగా వేగంగా చేయలేకపోతున్నామని, వారిలాగా పదాలను ఎంచుకోలేకపోతున్నామని, పలకలేకపోతున్నామని చింతిస్తుంటారు. ప్రార్థన చేయడం రావడం లేదని నాకు కొంతమంది ఫోన్లు కూడా చేసి అడుగుతూ ఉంటారు. మీకు ముందుగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 4 నెలల వయసు ఉన్నటువంటి ఒక చిన్న బేబీని తీసుకోండి. అర్ధరాత్రి లేచి ఉన్నటువంటి ఏడుస్తుంది. ఆ బిడ్డకు మాటలు రావు, ఎందుకు ఏడుస్తుందో చెప్పలేదు. కానీ బిడ్డ ఏడుపులోని తీవ్రతను, అలాగే ముఖ కవళికలను బట్టి బిడ్డ ఎందుకు ఏడుస్తుందో, ఎందుకు ఏడుస్తున్నాడో తల్లి వెంటనే పసిగడుతుంది. ఇక్కడ జరిగింది ఏమిటి, బిడ్డ తనకున్నటువంటి సమస్యను ఏదో ఒక విధంగా వ్యక్తీకరించాలి. అది మాటల ద్వారానే కావాల్సినటువంటి అవసరం లేదు, అలాగే మన ప్రార్థన కూడా. మనం మనకున్నటువంటి సమస్యను, మనకున్నటువంటి బాధను, మనకున్నటువంటి సంతోషాన్ని దేవుని దగ్గర వ్యక్తీకరించాలంతే. అర్థం చేసుకోవడం దేవుని బాధ్యత. ఆయన తల్లి కంటే గొప్పగా మనల్ని అర్థం చేసుకోగల వ్యక్తి. ప్రార్థన ఎలా చేయాలనేటువంటి విషయం మీద నేను ఒక పూర్తి వీడియో చేశాను. దాని వీడియో లింక్ ఇక్కడ నేను పైన కార్డ్స్లో ఇస్తాను. అలాగే వీడియో ఎండింగ్ లో కూడా మీకు వీడియో కార్డు ఒకటి కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసైనా కూడా మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఇక 4వ అంశం ఉపవాసం. ప్రార్థనకు ఉపవాసం తోడైతే దెయ్యాలను వదలగొట్టవచ్చు అని క్రీస్తు ఓ సందర్భంలో శిష్యులతో అంటాడు. ఇక్కడ మనం లిటరల్ గా దెయ్యాలను ఊహించుకోవాల్సిన పని లేదు. దెయ్యం అంటే చెడుకు, నాశనానికి గుర్తు. అంటే నాశనమవబోతున్న దాన్ని మనం ఉపవాసం ద్వారా రక్షించవచ్చు అనేది మనం దీని నుంచి గ్రహించవచ్చు. ఉదాహరణకు నాశనమవబోతున్నటువంటి నినివే ప్రజలు ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని దయను పొందారు. ప్రార్థనకు ఉపవాసం తోడైనా
ఉపవాసానికి ప్రార్థన తోడైనా అది అగ్నికి ఆజ్యం తోడైనట్లే అని గుర్తించాలి. ఆ మంటకు గాలి తోడైతే ఎంతటి అనర్థం జరుగుతుందో, అలాగే ఉపవాసానికి ప్రార్థన తోడైతే అంత మంచి గొప్ప కార్యక్రమం జరుగుతుంది, అంత మంచి గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ యాగమన కాలంలో మనకు 4 ఆదివారాలు ఉన్నాయి. పెద్దవారైతే కనీసం 2 వారాలు, లేదా యువతి యువకులైతే కనీసం 4 ఆదివారాలైనా ఒక పూట అయినా సరే పూర్తిగా తినకుండా ఉండండి, ఉపవాసం ఉండండి, అలాగే ప్రార్థన చేయండి. అయితే కేవలం తిండి మానేయడం వల్లే ఉపవాసం జరుగుతుంది అని అనుకోవద్దు. తిండి మానేయడం వల్ల మనకు ఎంత మొత్తం అయితే మిగిలిందో డబ్బు, ఆ డబ్బుని మనం ఇతరులకి దానం చేయాలి, అవసరార్థంలో ఉన్న వారికి దానం చేయాలి. అప్పుడే ఉపవాస ఫలితం మనకు దక్కుతుంది. ఉపవాసంలో ప్రార్థనను బైబిల్ చదవడాన్ని విధిగా పెట్టుకోండి. బైబిల్ చదవడం అంటే పేజీలు అధ్యాయాలు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. కనీసం సువార్తల నుంచి ఒక పారాగ్రాఫ్ అయినా చదివి దాన్ని మననం చేయండి. సో ఈ 4 సూచనలు నేను పాటించాలి అని డిసైడ్ అయ్యాను. సో మీరు కూడా ఆధ్యాత్మిక మార్గంలో పరిపుష్టిగా మారాలి అని అంటే ఈ 4 సూచనలు తూచ తప్పక పాటించడానికి ప్రయత్నించండి. అప్పుడు మనకి యాగమన కాలం దీవెనల కాలంగా మారుతుంది. క్రిస్మస్ పండుగ గురించి లోతైన విషయాలను వివరిస్తూ వాక్య ధ్యానం కోసం బైబిల్ వాక్యాలపై వ్యాఖ్యానాన్ని కూడా అందిస్తూ గతేడాది నేను రాసినటువంటి ఆగమ క్రీస్తు పుస్తకం కోసం కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ను సంప్రదించవచ్చు. మీకు అందరికీ క్రిస్మస్ ముందస్తు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.